నిజాంపేట మండల కేంద్రంలో ఏకలవ్య మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరికల జాతిని సీఎం కేసీఆర్ గుర్తించి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కురు సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరికల జాతికి 60 కోట్ల నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేస్తున్నామన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎరికల ఏకలవ్య మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, నందిగామ ఎల్లయ్య, సాయి చరణ్, ప్రధాన కార్యదర్శి రమేష్, రాజు, నవీన్, నర్లాపూర్ యాదగిరి, పరశురాములు, శ్రీకాంత్, సోమయ్య పాల్గొన్నారు. నిజాంపేట మండల ఏకలవ్య సంఘం అధ్యక్షుని కనుక మాకు అధిష్టానం మేరకు పిలుపునిచ్చిన ఏమిటంటే, మా సామాజిక వర్గానికి గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వము గుర్తించి కుర్ర సత్యనారాయణ సంగారెడ్డి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ పదవి కేటాయించడము గవర్నమెంట్ కోటలో జరిగింది. మరియు మాకు ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ కింద 60 కోట్ల మంజూరు చేయడం జరిగింది. కేసీఆర్ మా అనగారిన ప్రభుత్వం మాకు నడు ఈ బలహీన వర్గ వాళ్లకు ఆయన ఆశాజ్యోతిగా మమ్మల్ని గుర్తించి మా హక్కులను మాకు కల్పిస్తున్నారు. దీని కారణంగా మేము ఇవాళ అతనికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై కురు, జై కురు, జై కురు, జై కురు, జై ఏకలవ్య, జై ఏకలవ్య.